దేవుని యొక్క కృప క్షేమం మనకు ఉండబట్టి ఈరోజు కూడా ఆరోగ్యంతో బలముతో దేవుని ఆరాధించడానికి గణపరచడానికి దేవుడు కృప చూపించినందుకు దేవునికి వేలాది వందనాలు తెలియజేస్తున్నాం. పోయిన రోజు మనం ఆదాము గురించి మనం నేర్చుకొని వచ్చేది ఆదాము గురించి నేను ఈరోజు కూడా కొనసాగి చెప్పాలని ఆశపడుతున్నాను. అందుకే ఆది కిందటి వారం మనం నేర్చుకున్నది మీకు గుర్తుంది అని ఆశపడుతున్నాను. ఆదాము హవ్వలు ఏ రీతిగా ఒక శరీరమై ఒక మాంసమై జీవించారో అదే రీతిగా మనం క్రీస్తుతో ఏం చేయాలి, మనం దేవుని బిడ్డలుగా కలిసి ఏం చేయాలి, ఒక శరీరముగా ఒక మాంసముగా ఏం చేయాలి, జీవితాన్ని కొనసాగించుకోవాలి. క్రీస్తులో నుంచి వేర్పాటు కలిగితే మన జీవితానికి చావే సంభవించేది. అందుకే ఎల్లప్పుడూ మన జీవితంలో ఎప్పుడూ ఒక శరీరమై శరీరానికి అవయవం ఏ రీతిగా అదే రీతిగా సంఘములు సభ్యులకి అందరికీ మనం ఏమయ్యాలి, కలిసిమెలిసి ఉండాల్సినది. ప్రతి అవయవానికి తానికి తగ్గట్టుగా పని ఉన్నట్టుగా మనం కూడా ఏం చేయాలి, మన పని ఏంటిదో అని తెలుసుకొని జీవితాన్ని కొనసాగించుకోవాలి. ఈరోజు దేవుని యొక్క వాక్యం నుంచి ఒక మాటను మనం చదువుకుందాం. ఆది కాండం మూడో అధ్యాయం ఆరో వచనం. చాలు, అక్కడ చదివిన వాక్యాంశంలో ఒక్క ఫలము తినడం వలన వారు ఏమైపోయారు, దేవుని దృష్టిలో పడిపోయారు. హలో, ఆదామబ్బులు ఫలం తినడం కాదు తప్పు. అందరు అనుకునేది ఒక పండు తింటే ఏంటి తప్పు, పండు తినడం కాదు తప్పు. తప్పు ఏంటి, వారు దేవుని ఏం చేయలే, విశ్వసించలే. లేకపోతే దేవుడు చెప్పిన మాటని విశ్వసించలే. ఎవరి మాట విశ్వసించారు, అంటే దేవుని మాట కన్నా సాతాను మాటే ప్రాముఖ్యత అలిగింది. అందుకే నేను ఈరోజు రాత్రి నేను మీకు చెప్పేది, మీరెవరి మాట వింటున్నారు. నీవు విన్న మాట ఎవరిది, దేవుని మాట అయితే నీకేం కలుగుతుంది, కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. దేవుని మాట వింటే కొన్ని అడ్డులు ఆటంకాలు ఉంటాయి. ఉన్నారా నాతో కలిసి? అందుకే ఆదాము హవ్వలకు దేవుడు చెప్పిన మాట ఏంటి, తోటలో ఉన్న సకల వృక్షముల యొక్క చెట్లను తినొచ్చు, కానీ ఒక్క వృక్షం ఏం చేయకూడదు, తినకూడదు. అంటే మిగతా అన్నిటికీ అనుమతి ఇచ్చి ఒక్క చెట్టుకి మాత్రం ఏం చేయలే, అనుమతి ఇవ్వలే. అది చెప్పడానుకున్న కారణం ఏంటి, చెప్పిన మాటకు వీరు నిలబడతారా లేదా, ఇదే దేవునికి తెలియాలి. హలో, ఆదాముకి ఇచ్చింది ఒక పండ అయితే నీకు నాకు ఇచ్చింది దేవుని యొక్క లేఖనం. అర్థం కాలే, ఆదాముకు తోటలో ఉంచినది ఒక పండ అయితే నీకు నాకు రక్షణ పొందిన దేవుని బిడ్డలందరికీ ఉంచినది దేవుని యొక్క వాక్యం. హలో, ఇందులో రాసి ఉన్నదన్నీ కొన్ని మనం పాటించగలిగేది, కొన్ని మన శరీరం పాటించడానికి ఏం చేయదు, ఒప్పదు. కొన్ని మన మనసు పొట్టి పాటించడానికి ఒప్పదు. కొన్ని లోక సాంప్రదాయం మనల్ని పాటించనివ్వదు. కానీ దానికన్నా మించింది వాక్యం ఏం చెప్తున్నదో దానిని విశ్వసించి చేయడానికి క్రైస్తవులుగా దేవుని యొక్క పిల్లలుగా క్రీస్తు పోలిక కలిగిన వారుగా నెరవేర్చుకోవాలి. ఆదామవ్వలకు చెప్పినది ఏంటి, ఏ రోజు మీరు ఆ ఫలము తిందురో ఆ రోజే మీరేం చేస్తారు, చనిపోతారు. కానీ వాళ్ళు ఏం చేశారు, దేవుని మాటను విశ్వసించకుండా దేవుని మాట ఎప్పటి నుంచి వింటున్నారు చెప్పలే. ఆదాము అవ్వలు ఎప్పటి నుంచి దేవుని మాట వింటున్నారు, వారిని సృష్టింపబడిన తర్వాత. లేకపోతే నోటికి శ్వాస, శరీరానికి జీవశ్వాస వచ్చిన దగ్గర నుంచి దేవుని మాట వింటున్నారు. ఓకేనా, ఇంకెవ్వరి మాట వారు వినలే. ఓకే, సాతాను మాట ఎప్పుడు విన్నారు, దేవుని మాట విని తర్వాతే ఎవరి మాట విన్నారు. ఎల్లప్పుడూ దేవుని మాట వింటే ప్రాబ్లం లేదు, ఏ సమస్య లేదు.
దేవుని మాట వింటూ ఉన్న ఒక మనిషికి మధ్యలో ఎవరో ఒకరు వచ్చి చెప్పితే ఇంతకాలం దేవుని మాట విన్న ఆదాము హవ్వ వెంటనే రూట్ మార్చేశారు. ఇదే మనలకు కూడా జరిగిన సమస్య, దేవుని బిడ్డలకు కూడా జరిగిన సమస్య ఇదే. ఇంతకాలం అభిషేకం, ఆత్మీకత, ఆరాధన, ప్రాముఖ్యత ఇవన్నీ మనం విన్నాం. హఠాత్తుగా ఇప్పటి వరకు వినలేనిది ఒకటి వెంటనే వినేసరికి మన మనసు ఇంతకాలం విన్న దానిని విడిచి అప్పుడు విన్న దాని వెనక వెనకేమైపోతున్నది. ఎందుకు? పాతది మనకెవరికి నచ్చదు, ఏదైనా కొత్తదే మనకి కావాలి. రేజ్వాడు చెప్పలే, అందరూ పాత బండి కోసం ప్రార్థన చేస్తారు, కానీ ప్రార్థన చేసి ఆ పాత బండిని ప్రార్థన చేసినట్టుగా వాడరు. వందనాలు చెప్పరు. ఉన్నారా అందరూ? ఉదాహరణకి మీకు ఒకరు ఇల్లు ఇస్తానని చెప్పి ఒక పాత ఇల్లు ఇచ్చారు అనుకోండి, ఆ పాత ఇల్లుని కొత్త ఇల్లుగా మీరేం చేయరు? మారుతారు. నాకే పాత ఇల్లు ఇచ్చారు, అది డబ్బు ఉంది కదా, పలుకుబడి ఉంది కదా, కొత్తది ఇవ్వచ్చు కదా. అరే పాత దానిని నీవు జాగ్రత్త పరచగలిగితేనే నీకు కొత్తది ఇచ్చేది. హలో, ఆదాము అవ్వలకు చాలా రోజుల నుంచి దేవునాలతో మాట్లాడుతున్నారు, అన్ని విధానాలు చేస్తారు, కానీ అప్పటి వరకు మాట్లాడలేని సాతాన్ వచ్చి మాట్లాడేసరికి వారు మాట్లాడిన దేవుని మాటని కొట్టేసి వెంటనే ఎవరు మాట విన్నారు? అంటే అంతకాలం దేవుని యొక్క మాట వినినవాడు ఎవరి మాటకి మనసు తిప్పేసుకున్నాడు? ఇప్పుడు నాకు చెప్పండి, దేవుని మాటకు ప్రాధాన్యత ఎక్కువ, సాతాను మాటకు ప్రాధాన్యత ఎక్కువ? దేవుని మాటకు ప్రాధాన్యత ఎక్కువ అయితే అయిపోయి ఉంటే ఆదాము హవ్వలు దేవుని మాట వినకుండా ఉండకపోవును కదా. దేవుని మాట ప్రాముఖ్యత అయి ఉంటే ఆదాము హవ్వలు దేవుని మాట వినకుండా సాతాను మాట వినరు కదా. హలో, మనందరికీ కలిగిన సమస్య ఇక్కడే. ఇప్పుడు కూడా చాలామందికి సందేహం, ఏది దేవుని మాట ఏది నా మాట తెలియదు. అవునా? ఏది దేవుని రూపంలో వచ్చిన కళ, ఏది నాకు నచ్చిన తోచి వచ్చిన కళ? చాలామందికి ఏం లేదు, అవగాహన లేదు, ఐడియా లేదు, అన్ని దేవుందే అనుకుంటున్నారు. హలో, ఎక్కడ చూసిన మాటలో చూస్తే దేవుడు చెప్పిన మాటకు అంతకాలం వినిన ఆదాము హవ్వలు ఒక్క కొంతసేపులో సాతాను మాటకి ఏం చేశారు? ప్రాముఖ్యత ఎక్కువ ఇచ్చి దేవుని మాటను కొట్టివేసేటట్టుగా వారి మనసు ఏమైపోయింది? అంటే ఇది ఒక్కరోజు జరిగిన పనా? అదే మనకి తప్పు, ఒక క్షణంలో మారడం కాదు, ఎన్నో రోజుల ప్రయత్నం ఇది. మనం అందరం అనుకున్న సాతాను ఒక్క క్షణం, అలాగైతే దేవునికన్నా గొప్పవాడు కదా సాతాను. ఒక్క క్షణంలో మాట్లాడిన వెంటనే మనిషి మారిపోతే దేవునికన్నా గొప్పవాడు సాతాను కదా. మాటికి మాటికి ఆయన చెప్పిన దానిని నీ లోపల పూర్తిగా ఏం చేయడానికి, అది నింపేటట్టుగా. ఇప్పుడు వడ్డీ వ్యాపారానికి మీ ఇంటికి ఒక మనిషి ఒక సామాన్ అమ్మడానికి వస్తే ఆ నిన్న ఎలాగ మాటలలో మైకం చేసి 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 నీ చేత పలానా వస్తువు కొని పెడతాడు, ఇదే పని సాతాను కూడా చేసేది. హలో, అందరూ అనుకునేది ఒక్కరోజు సాతాను వచ్చి చెప్పారు, బైబిల్లో ఒకసారే కదా వచ్చి రాసి ఉంది అనుకుంటున్నారు. అలాగైతే మీరే ఊహించండి, ఒక్కసారి సాతాను వచ్చి చెప్పితే ఆదాము హవ్వలు సాతాను యొక్క మాటకు లోబడితే దేవునికన్నా గొప్పవాడు సాతాను కదా. ఎవరు ప్రైజ్ లో చెప్పట్లే. అవునా కాదా? దేవునికన్నా గొప్పవాడు కదా, దేవుని శక్తి కన్నా గొప్ప శక్తి ఆయనకు ఉన్నట్లు లక్కే కదా. అలా కాదు,
సాతాను అంత ప్రభావం చూపించలేడు, కానీ మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా తోచికి 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 తోచి మాట్లాడి 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 మన మనసును తిప్పేస్తే చాలు. హలో. అందుకే రక్షణ పొందిన బిడ్డకి మారు మనసు. హలో. రక్షణ పొందిన వ్యక్తికి మొదటి ఏం జరగాలి? మారు మనసు. మనస్సును ఏం చేసుకోవాలి? మనస్సు మారితేనే క్రీస్తు నీలో పుట్టేది. హలో. తూర్పు దేశపు జ్ఞానులు బోల్డ్ నక్షత్రాలు చూశారు, కానీ ఆ నక్షత్రాలు వెనకాల అన్నిటి వెళ్ళే. హలో. యేసయ్య జన్మించిన సమయంలో ఆ జన్మరాశిలో వచ్చిన నక్షత్రం వారిని ఏం చేసింది? మనసును ప్రయాణం కొరకు మార్చేటట్టుగా శరీరం ప్రాణం ఆత్మ డబ్బు పలుకుబడి ఖర్చు కుటుంబం జీవితం అన్నీ ఏం చేసింది? మార్చింది. ఏమి ఇంతకాలం చూచిన నక్షత్రములు ఇదేముంది, ఇందులో ఏదో ఒక తేడాదనం ఉంది, ఇందులో ఏదో ఒక ప్రత్యేకత ఉంది, ఈ నక్షత్రములు మాకేం కనిపించుచున్నది? ఒక రక్షకుడు కనిపించుచున్నాడు. ఈ నక్షత్రములు మనకేం కలుగుచున్నది? ఇప్పటి వరకు ప్రపంచం చూడలేని దానికన్నా శ్రేష్టత ఈ నక్షత్రం మనల్ని చూపిస్తున్నది. అందుకే ఏం చేశారు? వాళ్ళకున్న డబ్బు ఆస్తి హోదా పదవి ఇల్లు వాకిట అన్నీ వదిలి ప్రయాణానికి బయలుదేరింది. మనం అందరం అనుకో, ఎంతమంది తూర్పు దేశపు జ్ఞానులు వచ్చారు? ఎవరేం చెప్పట్లే. ఎంత శ్రీధర్ గారు? ఇదే మనకి ప్రాబ్లం. ఏ బైబిల్లో రాసింది ముగ్గురు అని? శ్రీధర్ గారు చెప్తారని ముగ్గురు వచ్చారని. ఏ బైబిల్లో రాసింది ముగ్గురు అని? హలో. ఈ వచ్చిన వాళ్ళు బియ్యం బస్తాలు అమ్మడానికి వచ్చిన వాళ్ళు కాదు. హలో. మన 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 చదువుల ప్రకారంగా చూస్తే ఎవరు తెలుసా? సైంటిస్ట్. సైంటిస్ట్ అంటే అర్థమవుతుందా? వైజ్ఞానికుడు ఇలాగని చెప్పవచ్చు. ఉదాహరణకి మన ఇండియా దేశానికి ఒక వైజ్ఞానికుడు ఉన్నాడు, ఏపీజే అబ్దుల్ కలాం. తెలుసా మీ అందరికీ? ఒక ముసలాయన ఆడపిల్లలాగా జుత్తు ఉంటుంది, చూసారా? ఆయన అంత శ్రేష్ట మనిషి, కానీ ఆ మనిషి ఎక్కడికెళ్ళినా సుమారు ఆయనతో ఇంచుమించు ఒక 50 మంది ఉంటారు. ఎక్కడికైనా వెళ్ళినా. హలో. 50 మంది ఆఫీసర్లు, తర్వాత పోలీసులు, లెక్కలేదు. నేను ఒక లెక్కలో చెప్తున్నా, 50 మంది ఉంటారు. ఒక్క వైజ్ఞానికుడితో 50 మంది. ఎందుకు? ఒక దేశంలో కొత్తది ఏమైనా కనిపెట్టాలైనా కొత్త చదువులైనా నేర్పించాలన్నా ఈ వైజ్ఞానికుడు ఉండాలి. అందుకే ప్రజలు చచ్చిపోయినా వైజ్ఞానికులను చావనివ్వరు. అర్థమైందా? ఎవరు చెప్పలే. ఎందుకంటే ఈ వైజ్ఞానికుడు ఉంటేనే కొత్త కొత్త విషయాలు ఏం చెయ్యొచ్చు, దేశానికి పరిచయం చేయించవచ్చు. అలాగైతే తూర్పు దేశపు జ్ఞానులు వచ్చినప్పుడు వాళ్ళు ఒక్కలే వస్తారా? ఒక సైంటిస్ట్ వస్తే ఆ సైంటిస్ట్తో ఎంతోమంది పిల్ల సైంటిస్టులు కూడా ఉంటారు, నేర్చుకున్న సైంటిస్టులు. హలో. మనలాగా ఆ కాలంలో బడి స్కూలు ఇంజనీరింగ్ కాలేజ్ ఏమి ఉండేది కాదు. మనుషుల దగ్గర కింద నుండి ఏం చేసేవారు? చదువు నేర్చుకునేవారు. నేర్చుకునేటప్పుడు ఎప్పుడు నేర్పించిన ఆయనతో ఎల్లప్పుడూ ఎవరు ఉంటారు? శిష్యుల బృందం ఉంటారు. ఎవరు ప్రైజ్లో చెప్పట్లేదే. అలాగైతే వాళ్ళు ముగ్గురు కారు ఎంతరో. హలో. వైజ్ఞానికులు, వారి శిష్యులు, వీరిని కాపలా కాసేవాళ్ళు ఆ కాలంలో ట్రైన్లో ఫ్లైట్లో వెళ్ళేవారా ప్రజలు? ఎలా ప్రయాణం చేసేవారు ఆ కాలాల్లో? ఒంటెల మీద నడిచి. అంటే చెప్పండి,
ఒక వైజ్ఞానికుడు వచ్చారంటే సుమారు ఎంతమంది ఉండాలి? వారికి ఆ కాలంలో దొంగలు, అందుకే కదా యెరూషలేము నుంచి యెరిహోకి ప్రయాణం ఒక్కడ అయ్యేసరికి దొంగల మోటలో పడిపోయాడు. అవునా? ఎవరు చెప్పలే. ఒక్కడిగా ప్రయాణం అయితే ఏమవుతుంది? దొంగల గుంపులో పడతాయి. అలాగైతే తూర్పు దేశపు జ్ఞానులు ముగ్గురు వస్తే దొంగలు పట్టేసి వారి సామాన్లన్నీ సమర్గించి వాళ్ళు చంపారా? అది దేశానికి అవమానం చెందదా? ఇదే మనకున్న ప్రాబ్లం. ఇవేం తెలీదు, ముగ్గురు ఐదుగురు తెచ్చిన సరుకు బట్టి ముగ్గురు అని చెప్పేస్తున్నారు. హలో, ఒక బంగారం మోయడానికి ఒకడు కావాలా? ఒక బోలం మోయడానికి ఒకడు కావాలా? ఒక సాంబ్రాణి మోయడానికి ఒకడు? ఇది మూడు నేను పాకెట్లో ఎట్టేసుకొని వెళ్ళొచ్చు. రైతులు ఇప్పుడు రాదే. ఇది మూడు నేను పాకెట్లో పెట్టుకుని ఊరంతా తిరగచ్చు. తిరగలేనా? మరి ముగ్గురు మనుషులకి ఇది ముగ్గురు, ఇది మూడు. అలాగైతే వీళ్ళు చూడండి ఎంత ఒక పెద్ద గుంపు. ఏమి వైజ్ఞానికులు, తన శిష్యులు, తనను వారిని కాపలా కాసేవాళ్ళు అంటే సుమారు ఒక 50-100 మంది ఉండొచ్చు. ఎందుకంటే మధ్య త్రోవల్లో దొంగల ద్వారా ఏం చేయొచ్చు? హింసలు జరగవచ్చు, దొంగలు చంపడానికి రావచ్చు. కాపాడడానికి ఎవరు ఉండాలి? ఎవరు చెప్పలే. వారి నుంచి కాపాడుకునే వాళ్ళు ఎవరు? నాటు విద్య తెలిసిన వాళ్ళు ఉండాలి. నాటు విద్య అంటే దెబ్బల ఆటలు తెలిసిన వాళ్ళు ఉండాలి. అలాగైతే ఎంత పెద్ద జనసమూహం. ఇప్పుడు నాకు జవాబు చెప్పాలి. ఇలాగ వాళ్ళు నక్షత్రం చూసి ఏదైనా ఆరాధించడానికి బయలుదేరినప్పుడు ఎన్ని రోజుల ప్రయాణం? ఎన్నో నెలలు, ఎన్నో రోజులు. అలాగైతే ఇంటి దగ్గర నుంచి ఎంత డబ్బులు కట్టుకొని రావాలి? ప్రజలు ఇప్పుడు రాదు. అయ్యో, ఏసయ్యను ఏసయ్యలో నీవు మనస్సు మారితే నీకున్నదంతా ఏసయ్య కొరకు ఖర్చు పెట్టడానికి మనసు ఒప్పుతుంది. అందుకే ఈ తూర్పు దేశపు జ్ఞానులు ఏం చేశారు? వాళ్ళకి కలిగినవంతా వాళ్ళు ఏం చేశారు? ఏసయ్యను చూడ్డానికి ఇన్వెస్ట్మెంట్లో పెట్టేశారు. హలో, చాలామంది అనుకున్నారు ఏసయ్యను చూడటం ఏదో చిన్న విషయం అనుకున్నారు. అలా కాదు. ఏసయ్యను చూడాలంటే నీ మనసు ముందు మారాలి. నీ మనసు మారితే నీ డబ్బు మారిద్ది, నీ డబ్బు మారితే నీ హోదా మారిద్ది, నీ పెద్దరికం మారిద్ది. నీవేం చేస్తావు? అన్నిటినీ దేవుని కింద మనసు మార్చడానికి ఇస్తావు. అలాగైతే ఈ తూర్పు దేశపు జ్ఞానులు ఎంత శ్రమపడి, ఎంత కష్టపడి, ఎంత ఖర్చిచ్చి ఏసైనా ఏం చేసడానికి వచ్చారు? లో మారు మనసు అంటే ఇలాగొచ్చి ఇలాగ వెళ్ళిపోయేది కాదు. హలో, మారు పాట పాడేస్తాం. మారు మనసు అని పాటలు బోల్డ్ పాడుతాం. మారు మనసు అని చెప్పితే మన మనసు మాత్రం కాదు, మనకున్నవన్నీ కూడా మార్పు తెప్పించడానికి ఏసై చేతికి అప్పగించేదే మారు మనసు. అందుకే నేను చెప్పొచ్చిన మాట, యాదామవ్వలు దేవుని నమ్మిన వారే, దేవునితో మాట విన్న జీవించిన వారే. కానీ వారి మనసును ఏం చేశారు? మార్చేశాడు. ఎవరు? హలో, మారు మనసు ఎవరికి? హలో, మారు మనసు ఎవరికి? మారు మనసు ఎవరికి? ఎవరి జీవితాన్ని సాతాను మార్చేసిందో వారందరికీ మారు మనసు కావాలి. అందుకే మనుషులు అందరూ పాపులు. ప్రతి మనిషికి మారు మనసు కావాలి ఉచితంగా. హలో, ఆదామవ్వలకు మనసును సాతాను ఏం చేశాడు? దేవుని వశంలో నుంచి మార్చేశాడు. దేవుని వశంలో నుంచి మార్చేసిన ఆ మనసును ఇప్పుడు తిరిగి ఎక్కడికి తీసుకురావాలి? మారు మనసుతో దేవుని వైపు తీసుకురావాలి. అర్థం కాలే. అందుకే రక్షణలో అట్టి ప్రాముఖ విషయం మారు. హలో, ఏ మనసును సాతాను తిప్పేసిందో అదే మనసును ఇప్పుడు ఎవరికి ఇవ్వాలి?
ఇప్పుడు చెప్పండి, అలాగైతే మారు మనసు ఒక రోజా? హలో, ఒక్కసారి మారు మనసు పొందితే చాలా? కొందరు నేర్పించేది అలాగే, ఒక్కసారి మారు మనసు పొందాను చాలు. ఒక్కసారి మారు మనసు కాదు, ప్రతి క్షణం, ప్రతి నిమిషం, ప్రతిరోజు, ప్రతి గడియ. హలో, నీ మనసు ఏమవుతూ ఉండాలి? దేవుని వైపు మారుతూ ఉండాలి, మారుతూ ఉండాలి, మారుతూ ఉండాలి. నీవు ఇటుపక్క దేవుని వైపు మారుతూ ఉండేటప్పుడు అవతల పక్కన నుంచి నీ మనసు మార్చడానికి సాతాన్ ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు. హలో, అందుకే మారు మనసు పొందిన వారినే సంఘములో చేర్చేది. హలో, మారు మనసు పొందిన వారే బాప్తీసం పొందేది. ఇప్పటి కాలంలో మారు మనసు ఏం లేదు. మీరు బాప్తీసం పొందినప్పుడు ఎవరైనా మీకు అడిగారా మారు మనసు పొందారని? అందరూ అడిగేది ఇదే, ఏసై నమ్ముకున్నావా? ఇదే కదా అడిగేది. ఒక్క విషయంలో అందరూ ఏం చేసేస్తున్నారు, స్నానం చేయించి బయట తీసేస్తున్నారు. హలో హలో, నీ మనస్సు మారితేనే ఏం చేయగలిగేది, రక్షణను అనుభవించగలిగేది. హలో, ఏ మనస్సును సాతాను దొంగిలించాడో ఆ మనస్సును మార్చుకోవడానికి ఏం చేయాలి, ప్రయత్నం చూపించి తీరాలి. ఆ మనిషే నీటిలో దిగి బాధ్యత తీసుకునేది. హలో 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 హలో, చూడండి, ఆదాం అవ్వలను దేవుడు తోటలో ఉంచారు. హవ్వ సాతాను యొక్క మాట విని మనసు మార్చేసి పళ్ళు ఏం చేసింది, తెంపింది. తెంపేసి ఏం చేసింది, తినేసింది. తినేసిన తర్వాత బాధ్యకు కూడా ఏం చేసింది? హలో, ఆమె తిని బాధ్యత ఎందుకు ఇచ్చింది? ఒకడు పడిపోతే మరొకడు పడిపోవడానికే చూపించేది. హలో, ఒకడు తప్పు చేస్తే మరొకడు ఏం చేసేది, తప్పు చేయడానికే త్రోవ చూపించేది. హలో, హవ్వేలకో పండు తినేసి దేవుని యొక్క మాటను అతిక్రమించింది. అదే పనిని హవ్వే ఏం చేసింది, ఆదాము దగ్గర. హలో, ఇప్పుడు మీరు నాకు జవాబు చెప్పాలి, సాతాను హవ్వ మనసు మార్చడానికి ఎన్నో రోజులు, ఎన్నో గంటలు, ఎన్నో ఎన్నో దినము వాడినప్పుడు హవ్వ ఆదాము మనసు మార్చడానికి ఎంతసేపు తీసుకున్నది? అలాగైతే ఇప్పుడు చెప్పండి, హవ్వ మనసు ఎంత మారిందో, ఎంత మారింది కాబట్టి కదా ఒక్క మాట, ఒక్క పండించిన వెంటనే ఈయన మారిపోయాడు. హలో హలో, ప్రైజ్లో ఎవరు చెప్పట్లేదు. అంటే ఎంత మాత్రం మనసుని సాతాను మార్చేసింది చూడండి, ఒక్క పండు ఇచ్చిన వెంటనే ఈయనకేమనిపించింది, అంటే తినాలనిపించే అంత తత్వముగా హవ్వ మనసు మారింది. అలాగైతే మారు మనసు ఒక క్షణం కాదు, ప్రతీ క్షణం. హలో, ప్రతీ నిమిషం. హలో, అలాగైతేనే మనం ఏం చేయగలిగేది, దేవుని యొక్క సహవాసములో నిలకడగా ఉండగలిగేది. బైబిల్ చెప్తున్న ఒక మాట, నీతిమంతులు ఎవరు చెప్పలే, అందరూ పాపం చేసి అతిక్రమం చేసి దేవుని యొక్క దృష్టిలో పడిపోయిన వారే. కానీ పడిపోయిన వారు తిరిగి లెగవాలంటే ఏం చేయాలి, మనసు మార్పు జరుగుతూనే తీరాలి. మారు మారి మారి మనసు మారి మనసు మారి మనసు మారి నీవేం చేయాలి, క్రీస్తులో పూర్ణత కలిగిన వాడిగా మారాలి. హలో, అందుకే
ఆదాం హవ్వలు దేవుని మాటను అతిక్రమించి దేవుని యొక్క మాటని విశ్వసించకుండా సాతాను మాటను విశ్వసించి ఏమైపోయారు? ఇప్పుడు ఎపిసిలకు రాసిన పత్రిక 5:24 చదవండి. ఎపిసి పత్రిక 5:24. హలో, సంఘము క్రీస్తుకు, ఒక్క నిమిషం, సంఘము అంటే సంఘం ఎవరు? మారు మనసు పొంది వేర్పాటు కలిగి క్రీస్తును ఆశ్రయముతో హత్తుకున్నవారు ఏం చేస్తారు? సంఘం ఎవరిని లోబడతారు? చెప్పలే, లోబడడం అంటే కేవలం మాట వింటామేనా? ఎవరు చెప్పలేదు లోబడడం. దేవుడు చెప్పినట్టుగా చేయడం, అది కరెక్ట్. ఇంకా చెప్పలేదు దేవుని మాట. ఓకే, కరెక్ట్, దేవుని మాట వినడం. ఇంకా అప్పగించుకోవడం. ఇంకా విధేయత కరెక్ట్. అంటే ఏం చేయడం? ఇప్పుడు నేను ఇప్పుడు ఏసయ్యకు లోబడుతున్నానంటే నాకు ఉన్నవన్నీ ఏమవుతున్నది? వంగుతున్నది. లోబడడం అంటే నేనేం చేయడం? ఒక మెట్టు కిందకి దిగడం. హలో, ఉదాహరణకి నాకు చదువు ఉంది, చదువు ఉన్నవాడిని నేను ఏసై దగ్గరికి వచ్చిన నా చదువు అంతా ఏసై సన్నిధిలో ఏం చేస్తా? పెట్టేస్తా. హలో, నా చదువు కన్నా గొప్ప నీవే. తర్వాత మిగిలింది ఏంటి? నాకున్న ఊపిరి, ప్రాణం, ఆత్మ, ఇది కూడా అక్కడ పెట్టేస్తాను ఏసై పాదం. దేవా, నా ఊపిరి, ప్రాణం, ఆత్మ ఇచ్చేసాను. ఇప్పుడు నేనెవరు? సున్నా. ఇప్పుడు చెప్పండి, ఏసయ్యకు లోబడిన వాడు ఎవడు? ఎవరు అని చెప్పలే. సున్నా అయిన వాడు. హలో, నీవేమైపోవాలి? శూన్యమైపోవాలి. శూన్యమైపోవాలంటే ఇలా చెప్తే మరుసటి రోజు మా చర్చికి ఎవరు రారు. హలో, జక్కాయి చెట్టు మీద నుంచి కిందకి రావడానికి ఉన్న కారణం ఏంటి? జక్కాయి ఎవరు అనుకున్నా? మనలాగా మామూలు కాదు, వడ్డీ వ్యాపారం చేసి పుళ్ళు డబ్బులు సంపాదించినండి. ఆ కాల తరగతి ప్రకారంగా ఆస్తి పరంగా డబ్బు పరంగా మంచి మెట్టెక్కినవాడు. ఆ మెట్టెక్కినవాడు ఏం చేశాడు? చెట్టన్నా మెట్టెక్కి కూర్చున్నాడు. ఏసయ్య దగ్గరికి వచ్చేసరి, ఏసయ్య మాట వినేసరికి పైనున్న మెట్టి నుంచి కిందకి దిగాడు. హలో, పైనున్న గట్టు నుంచి హలో దిగడం మాత్రం కాదు, తనకు కలిగినవన్నీ ఎవరి చేతికి అప్పగించాడు? ఎవరైనా ఆయనకి చెప్పారా? ఏ పాస్టర్ గారు వెళ్ళి సువార్త చేశారా? మరి ఎలా ఈయనకు అర్థమైంది ఇదే నాకు కావాలి? మనస్, ఇంతకాలం జక్కాయి అనుకు నా డబ్బే నాకు సర్వస్వం, నా ఉద్యోగమే నాకు సర్వస్వం, నా ఫైనాన్స్ కంపెనీయే నాకు సర్వస్వం, నా బంధుత్వమే నా సర్వస్వం, నా ఇల్లే నాకు సర్వస్వం, నా ఇంట్లో ఉంచిన ధనమే నాకు సర్వస్వం. ఈ అనుకున్నవాడు యథార్థవంతుడైన ధనవంతుడిని చూచేసరికి ఈయన ధనం ఏం కాదు అనిపించేసింది. ఇప్పుడు మీరు చెప్పండి, మీకెప్పుడైనా అలాగ అనిపించిందా? అందుకే కదా అన్నింటికీ ఇది నా ఇల్లు, ఇది నా పిల్లలు. పిల్లల విషయం
కూడా వచ్చాను, ఇది నాది. మరి నువ్వు మాయామంత్రం చేసి తీసావు, మరి రైతులు ఎవరు చెప్పట్లే, నాది. హలో రైతులు ఎవరు చెప్పట్లే. పిల్లలు పుట్టినరోజు, అది మా అబ్బాయి పుట్టినరోజు అండి, 8వ పుట్టినరోజు ఈరోజు. హలో దేవుని సరుకుని మనం ఏం చేసేసుకున్నాం? రైజులర్ చెప్పలే. హలో యథార్థ రీతిగా యేసయ్యను చూస్తే, యథార్థ రీతిగా యేసయ్య మాటని వింటే, మనసు సరిగ్గా మారితే నీకున్నవన్నీ ఏం చేస్తావు? అప్పగించి నీవు కూడా తగ్గిస్తావు. హలో ఆటోమేటిక్, అప్పుడు నీ డబ్బు, నీ ధనము, నీ ఇంట్లో ఉన్న సరుకులు ఆటోమేటిక్ చెప్తాయి. ఇదన్నీ ఎవరిది? చెప్పట్లేదు కదా. పొలం దగ్గరికి వెళ్ళి పొలం చూపి, ఈ పొలం అంతా నాదే. ఈ పొలం అంతా నాదే. హలో మీకొక విషయం తెలుసా, మీరిప్పుడు నివసించుచు ఉంటున్న ఇల్లు, మీరిప్పుడు నివసించుచు ఉంటున్న పొలం గవర్నమెంట్కి కావాల్సి వచ్చిందంటే రాత్రికి రాత్రి అక్కడి నుంచి మారిపోవంటే మారిపోవాలి. తెలుసా రూల్ ఒకటి ఉంది ఇలాగా. హలో మొన్న గీతం కాలేజీలో జరిగిందేంటి, రాత్రికి రాత్రి ఎన్ని ఎకరాలు, 33 ఎకరాలు అనుకున్నా, నాకు సంబంధం తెలియదు. రెబెకా మీకు తెలుసా, 33 ఎకరాలు కోట్ల ఆస్తి కలిగిన వాళ్ళు రాత్రికి రాత్రికి వచ్చి గవర్నమెంట్కి స్థలం కావాలన్నారు. ఏ ఎమ్మెల్యే కాదు కానీ, ఎంపీ కాదు కానీ, ఆర్టీ ఎవరు రాలే. హలో ఆయన అనుకున్నారు, ఇదంతా నాదే, నేను కొనుక్కున్నాను, నేను డబ్బిచ్చి కాలేజీని స్టార్ట్ చేశాను. ఒక్క రాత్రిలో ఏమైపోయింది? హలో ఎవరు చెప్పట్లే. అలాగైతే దేవుని బిడ్డలకు దొరికిన హోదా, శ్రేష్టత, ఘనత ఇవన్నీ ఎవరిది? హలో మనసు మారిన వాడు ఇవన్నీ దేవునిదని ఏం చేసుకుంటాడు? ఒప్పుకుంటాడు, నాది అని చెప్పుడు. అందుకే యోగి జీవితంలో వచ్చిన సమస్య, రోగం, చావు, కుటుంబంలో ఉన్న పరిస్థితి రావడానికి ఉన్న కారణం నాది 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 అనుకున్నాడు. చివరికి ఏం చెప్పాల్సి వచ్చింది, అంతా నీది దేవ. నీవిచ్చిన ఊపిరి, నీవిచ్చిన కుటుంబం, నీవిచ్చిన ఆస్తి, నీవిచ్చిన సర్వసం, మనసు మారింది. హలో నిన్ను క్రీస్తులో విశ్వసించి నిన్ను సంఘములో చేర్చినది దేనికి? ఎవరు చెప్పలే. ఒకసారి మళ్ళీ చదవండి 5:24. హలో సంఘములో నిన్ను చేర్చింది దేనికి? నువ్వు చర్చికి వెళ్ళే దేనికి? ఎక్కడే ఆరాధన చేసుకోవాల్సింది. హలో మనం అందరం అనుకున్నాం చర్చికి మేము ఆరాధన చేయడానికి వెళ్తున్నాం, పాటలు పాడడానికి వెళ్తున్నాం, వాక్య పరిచయం చేయడానికి వెళ్తున్నాం. మైక్ దొరికితే 100 పాటలు పాడ, ఇదే మనం అనుకునేది. నేను బైబిల్ చెప్పేది ఏంటి? అది హలో నువ్వు ఏది గొప్పది, శ్రేష్టం, గొప్పది, పెద్దది అనుకున్నావు, వాటి అన్నింటినీ ఏం చేయాలి? ఇప్పుడు చెప్పండి, మనం చర్చిలకు వెళ్ళిన దేనికి? లోపడుతున్నారా? అదే నేను అడుగుతున్నా, లోపడుతున్నారా అని. పాస్టర్ గారు ఘోరం ఘోరం వాక్య పరిచర్య చేసి
నిన్ను లోపరచడానికి చూసినప్పుడు ఈ పాస గారు నాకు తెలిసే కొట్టారు, నన్ను చూసుకొనే కొట్టారు, నన్ను వేదన పరచడానికే మాట్లాడారు. పాస గారు నా జీవిత పరిస్థితిని చూసే వాక్యాలు తీస్తున్నారు. ఈ ఫలానా విషయాలు నాకు తెలియని పాటే పాడారు, నేను పాడలేని పాటే ఈయన కూడా పాడారు. నాకు దాక్ష్యం కొరకు సమయం ఇవే ఇవ్వలేదు, నాకు పాట పాడడానికి సమయం ఇవ్వలేదు. తగ్గిస్తున్నావా, పొగిడుతున్నావా? రేజ్లోడ్ రావట్లేదు ఎవరికి. కొందరు చర్చికి వెళ్ళేది పొగడ్డానికే. రేజ్లోడ్ ఎవరు చెప్పట్లే. హలో, మనల్ని ఏసయ్య సంఘములో చేర్చింది దేనికి? తగ్గు 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 తగ్గు. హలో, మనం ఆరాధన చేసే దేనికి? తగ్గించుకోవడానికే. నువ్వు ఆరాధన చేయకపోతే నువ్వు గొప్పవాడన్న ఫీలింగ్ వచ్చేది. నేను మాట్లాడితే నా నోట్లో నుంచి మాటలు ఎంత స్పీడ్గా వస్తున్నాయో, అలాగే పొగుడుతలకు కూడా నాలో నుంచి వచ్చేది. అవునా రాజా? రైతులో ఎవరు చెప్పట్లే. హలో, దేవుడు మనల్ని సంఘం లోపల చేర్చింది మన పొగిడింపు చూపించడానికి కాదు, మన తగ్గింపుని చూపించడానికి. కొన్ని చర్చిల కుర్చీ లేకపోవడం దేవుడికి స్తోత్రం. అప్పుడే కొందరు బీపీ షుగర్ అని బయటకు వచ్చేది. హల్లెలూయా రావట్లే. ఇంటి దగ్గర కుర్చీ మీద కాళ్ళ మీద కాలు వేసుకుని కూర్చున్న మంచి చర్చీ లేని కుర్చీ లేని చర్చికి వెళ్తే చెమట బీపీ షుగర్ అన్ని గచ్చేది. రైతులో రావట్లే. హలో, ఎవరు చెప్పలే? మేము ఆంధ్రాలో అండి వెళ్తున్నాం కాబట్టి కొన్ని చర్చీలకు వెళ్తే చేపలు కూడా ఉండవు. మేము ఒక చర్చికి వెళ్ళాం ప్రార్థన చేయడం, అందరూ నేల మీద కూర్చున్నారు. ఆ చర్చిలో ఒక్క మనిషి ఇంటి దగ్గర నుంచి శుభ్రంగా కుట్టేసిన గోనిసంచి తీసొచ్చాడు. మంచిగా కుట్టేసిన గోనిసంచి తీసుకొచ్చి మధ్యలోకి వచ్చారు. ఆయన వంట చేయడానికో దేనికో వెళ్ళారనుకుంటారు, నాకు తెలీదు. మొత్తానికి ఈయన మధ్యలోకి వచ్చి ఈయనకి కూర్చోడానికి ఒక చోటు ఉంది, అక్కడికి వచ్చాడు. చేప పరిచయం ఇలగిలకల దుడిపాడు, ఒక కూర్చి కూర్చున్నాడు. ఈ దులిపిన దులిపికి పక్కన కూర్చున్నాడు, అందరూ టపటపటప్పుడు సైడ్ అయిపోయారు. ఇప్పుడు చెప్పండి, ఆయన అక్కడికి వచ్చి కూర్చున్నది దేనికి? అంటే ఆయన ఓకే వంట పనో లేకపోతే చర్చిలో ఏదో పని కోసం ఇలా చివరికి వచ్చారు. చివరికి వచ్చిన మనిషి మధ్యలోకి వచ్చి ఆయన ఎందుకు వచ్చి కూర్చున్నారు నాకు తర్వాత అర్థమైంది. ఎందుకు కూర్చున్నానంటే ఆయన చూపించారు, నేనే ఈ పనులన్నీ చేశాను అందుకే నేనేం చెయ్యాలి. రైతులు చెప్పలే. హలో, ఇలాగే చాలామంది కూడా దేవుని దగ్గరికి వచ్చేది అందుకే కదా. రైతులు ఎవరు చెప్పట్లే. హలో, ఏ సంఘము లోపలికి వస్తే ఏం తగ్గాలి? అన్నీ తగ్గాలి. హలో, మనం అన్ని భాషతో ఆరాధన చేసే దేనికి? తగ్గింపు రావడానికే. హలో, కృపావరాలతో నిండేది దేనికి? తగ్గింపు రావడానికే. మనం ప్రార్థన చేసే దేనికి? తగ్గింపు రావడానికి. ఎందుకు? ప్రార్థన చేసినప్పుడే మొత్తం నిద్రంతో వచ్చేది. కొరకొర కొరకొర కొర నిద్ర కుణుకు, ఇవన్నీ వస్తాయి నిద్ర. సినిమా చూడినప్పుడు రాదు, ఎందుకంటే అప్పుడు తగ్గింపు ఉండదు కదా. ప్రయాణం చేసినప్పుడు రాదు. ఆత్మీక విషయంలో కూర్చున్నప్పుడే మనం ఏం చేయడానికి ప్రయత్నం. రైతులాడు ఎవరు చెప్పట్లే.
ఉపవాసం చెయ్యకపోతే శరీరం ఏమైపోద్ది? శరీరం అంతా పెరిగిపోద్ది, ఉన్న జబ్బు అంతా ఇంటికి వస్తుంది, ఒంటికి వస్తుంది. పోనీ ఒంటికి వస్తే బాగానే ఉంది, ఒంటికి వచ్చింది ఇంటికి కూడా వచ్చేది. హలో, అది ఉపవాసం చేసే దేనికి? తిండి నాకు ప్రాముఖ్యము అన్న విషయం నీకు వెలిగింది, బలి తెలిగింది, వెంటనే తిండిని ఏం చేసేస్తున్నావు? తిండి కాదు నాకు ప్రాముఖ్యం, ఆహారం కాదు నాకు ప్రాముఖ్యం. నా నా బల్ల మీద కోడి మాంసం ఉన్నా ఒకరోజు నేను ఉపవాసం ఉండి తీరుతానట. చికెన్ అక్కడే ఉంటుందా తప్ప నీ నోట్ లోపల ఏమి రాదు, ఉమ్ము నీరు రాదు. ఎవరు చెప్పట్లే? అందుకే మనం ఆత్మిక విషయాలన్నీ చేసే దేనికి? మనలో ఏమి రావడానికి? సౌలు తన పేరు పౌలుగా మార్చడానికి ఉన్న కారణం చెప్పలేదు ఎవరు? సౌలు అన్న వ్యక్తి తన పేరు మార్చడానికి ఉన్న కారణం, సౌలు అన్న పేరుకి అర్థం పెద్దవాడు, గొప్పవాడు, శ్రేష్ఠత కలిగిన వాడు. యేసయ్యను చూచేసరికి సంఘము లోపల విధేయత విధేయత అర్థం చేసుకునేసరికి, అయ్యో నా పేరు దేవుని పేరు కన్నా గొప్పదైపోతుంది, ఈ పేరుతో నన్ను ఎవరు ఏం చేయకూడదు, పలకకూడదు, అలాంటి పిలిపింపు దేవునికి మాత్రమే. హలో, వెంటనే పేరు మార్చుకున్నాడు. ఏమని? పౌలు, దాని అర్థం చిన్నవాడు, తగ్గినవాడు. హలో, తగ్గింపు చూపించినవాడు. హలో, పేరుకి మారు మనసు సరిగ్గా మనిషికి వస్తే పేరులో కూడా తగ్గింపు వస్తుంది. హలో, రైతులోడు ఎవరు చెప్పట్లే? పర్లేదు, ఊరోలు నిన్ను తిడితే బాధపడితే నీవెందుకు బాధపడిపోతున్నావు? నీ భర్త నిన్ను తిడితే చులక చేస్తే నువ్వెందుకు బాధపడుతున్నావు? బాధపడద్దు. అయ్యో అది నిన్ను ఏం చేయడం, తగ్గించడానికే. నువ్వేమో డైలాగ్ కొట్టేది, నా భర్త నాకు అలా చెప్పొచ్చా, మా పాస్టర్ గారు నాకు అలా చెప్పొచ్చా, నా విశ్వాసి నాకు. మరి ఇంకెవరు చెప్పాలి? వీధిలో వెళ్ళిన కుక్క చెప్పాలా? ఎవరు చెప్పట్లేదే. అయినా ఆయన నాకు అలా చెప్పొచ్చా, నా భర్త ఉండి నాకు అలా చెప్పొచ్చా? ఆయన కాకపోతే ఇంకెవరు చెప్పాలి? పక్కింటి భర్త వచ్చి చెప్పాలా? హలో, ప్రైజ్ లార్డ్. చెప్పలే, నిన్నెవరో వేదన పరుచుచున్నారంటే దాని అర్థం ఏంటి? నీవేం చేయాలి? అన్నాకి తన కుటుంబంలో వేదన పరచడానికి కారణం ఏంటి? చెప్పలేదు ఎవరు? అయ్యో, ఇంటి దగ్గర ప్రార్థన చేయడానికి దెబ్బలాట, అందుకే ఈమె ఎక్కడికి వచ్చింది? రైతులు ఎవరు చెప్పట్లే? అప్పుడు పాస్టర్ గారు ఎక్కడ కూర్చున్నారు? హలో, పాస్టర్ గారు ఎక్కడ కూర్చున్నారు? హలో, పాస్టర్ గారు ఎక్కడ కూర్చున్నారు? అంటే చూడండి, ప్రత్యక్ష గుడారం లోపల ఉండి పరిచర్య చేయాల్సిన పాస్టర్ గారు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? ఎందుకో లోపలికి వెళ్తే చచ్చిపోతాడు. హలో, దేవాలయం లోపల తగ్గింపు లేక, హలో, జీవిత శుద్ధి లేకపోతే, ఆత్మీకతలో ఎదుగుదల లేకపోతే లోనకెళ్ళ వస్తారు. అందుకే పాస్ గారి చిన్న కుర్చీ ఒకటి సెట్టి నాకు జవాబు చెప్పాలి. పాత నిబంధనలో దేవాలయం బయట కుర్చీ వేసుకొని కూర్చోమని దేవుడు ఎక్కడైంది చెప్పారా? చెప్పని దాన్ని ఈయన ఎందుకు పాటించాడు? అసలు పాత నిబంధనలు ప్రత్యక్ష గుడారంలో కూర్చోడానికి ఏమి లేదు, సేవకులకు ఇది లేదు,
అనుమతి లేదు కొత్త నిబంధనకు వచ్చినప్పుడే. హలో 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 చూడండి, సేవకుడు ఎంత దిగజారిపోయాడు. అందుకే కదా ఒక అమ్మ వచ్చి ప్రార్థన చేసినాడు, అమ్మగారిని అమ్మగారి ప్రార్థన ఆలకించట్లే. అమ్మగారిని ఏమని చెప్తున్నారు, పొద్దు పొద్దునే పాసగారికి ఎలా తెలిసింది, పాసగారికి ఎలా తెలిసింది ఈ అమ్మ మందు తాగిందని. నాకెవరు జవాబు చెప్పలే. అలా చెప్తే మీరు వినరు. ఒక మనిషి మందు తాగాడా లేదా ఎలా తెలిసేది, మూడు కారణాలు నాకు చెప్పండి. ఒకటి వాసన, ఇక్కడ ఎవరో చెప్పారు వాసన. తర్వాత నడిచేది. మూడు పిచ్చి పిచ్చిగా మాట్లాడి. ఈ మూడిట్లో ఏమైనా చేసిందా, ఏదో మాట్లాడింది కానీ అది పిచ్చిగా మాట్లాడిందో మంచిగా మాట్లాడిందో మనకి ఏదో మాట్లాడింది. అందుకే కదా తాగేసి ఎవరైనా మన ఇంటికి వస్తే ఫస్ట్ మనం ఏం చేస్తాం, వాసన చూస్తాం. అవునా, వాసన చూసిన తర్వాత రెండో చూసే వీడి నడక చూస్తాం, పిచ్చి పిచ్చిగా అడ్డదిడ్డంగా నడుస్తున్నాడా. మూడోది ఏం చూస్తాం, ఈయన పిచ్చి పిచ్చి మాట్లాడు అంటే సంబంధం లేనట్టుగా మాట్లాడతాడు. కానీ ఈయన కేవలం ఒక చూపుకి చూసేసి ఎలా తెలిసేసుకున్నాడు ఏమి తాగేసి వచ్చిందని. హలో రైతురాడు ఎవరు చెప్పలే. హలో అన్నాకున్న తగ్గింపు పాస్టర్ గారికి లేదు. హలో అన్నాకున్న తగ్గింపు ఎవరికి లేదు. ఇప్పటి కాలంలో పరిస్థితి ఇదే. పాసగారికి తగ్గింపు లేకపోతే విశ్వాసులకి ఏం తగ్గింపు ఉంటుంది. అందుకే కదా కొన్ని కొన్ని చర్చిల్లో వచ్చిన వెంటనే సంఘ పెద్ద అన్న పేరేగింపు. ఆంతరిక శుద్ధి, జీవిత శుద్ధి క్రమానుసారం ఏమి ఉండదు. సంఘ పెద్ద రైతులు చెప్పట్లేదే. సంఘంలో సంఘ పెద్ద అవ్వాలంటే సుమారు 8 యోగ్యతలు ఉండాలి. సంఘ పెద్ద అవ్వాలంటే ఎన్ని యోగ్యత, 18 యోగ్యతలు ఉండాలి. తిమోతి గ్రంథం 1-2 అధ్యాయం ఇంటి దగ్గరికి వెళ్ళి కూర్చొని చదవండి, తీతుకు రాసిన పత్రిక కూడా కలిపి చదవండి. హలో సంఘ పెద్ద అవ్వడానికి మొదటి యోగ్యత తన కుటుంబాన్ని ఆయన ఏం చేసుకున్నవాడు ఉండాలి, సరిగ్గా చూసుకున్నవాడై ఉండాలి, ఏకపత్నికి భర్త అయి ఉండాలి. హలో నచ్చింది తోచింది అని సంఘ పెద్ద ఆయన పెట్టడం కాదు. అందుకే నేను చెప్పొచ్చిన మాట, సంఘములు ఉన్న సభ్యులకందరూ మనం సంఘములోకి వచ్చేది దేనికి, తగ్గింపు రావడానికే. మనం ప్రార్థన చేసే దేనికి, తగ్గింపు రావడానికే. మనం ఆరాధన చేసే దేనికి, తగ్గింపు రావడానికే. మనం అన్య భాషతో మాట్లాడిన దేనికి, తగ్గింపు రావడానికే. మనం వాక్యం చదివేది దేనికి, తగ్గింపు రావడానికి. నేను ఎంతవరకు తగ్గించుకోవాలి, పూర్తిగా క్రీస్తులో తగ్గించగలిగేటట్టుగా. అందుకే కదా యోహాను గారు చెప్పుకున్న మాట, నేను తగ్గునుగాక ఆయన వర్తింపబడునుగాక, నేనేమవునుగాక. హలో యోహాను యేసయ్యకి ఏమవుతారు, అన్నయ్య అవుతారు. అన్నయ్య గొప్పవాడు అవ్వాలా, తమ్ముడు గొప్పవాడు అవ్వాలా. ఇప్పుడు అన్నయ్య చెప్తున్నాడు, యోహాను అన్నయ్య తమ్ముడికి చెప్తున్నాడు, యేసయ్యకి చెప్తున్నాడు, ఆయన గొప్పవాడు అవ్వాలి. ఎందుకు, ఆయనకు అర్థమైంది కుటుంబ తరగతి కాదు, గొప్ప పరిచేది. ఆయన యేసయ్య ఎవరు, లోక పాపం మొయ్యొచ్చున్న గొర్రె పిల్ల, మనందరికీ మారు మనసును ఇచ్చినవాడు, మనందరికీ ఏం చేసేది యథార్థతను తెలియపరిచినవాడు. ఆయన దగ్గర నేనేం చేయాలి, తగ్గి తీరాలి. అందుకే ఎపిసిలకు రాసిన పత్రిక 5:24 మళ్ళొకసారి సంఘము క్రీస్తుకి లోబడినట్టు ఆ
రైస్ రాడ్ ఎక్కడ చెప్పాలి, భార్యలు ఎవరికి లోబడాలి? హలో 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 హలో, భార్యలు ఎవరికి లోబడాలి? పురుషులకు అంటే అందరు పురుషులు కాదు, ఉన్న భర్తకి. హలో హలో, ఉన్నారా అందరూ? పురుషులకి ఏం చేయాలి? లోబడాలి. హలో రైతులో ఎవరు చెప్పలే? భార్యలు ఏం చేయాలి? పురుషులకు లోబడాలి. అది ఏంటి? వాక్యానుసారంగా ఉన్న ధర్మం. హలో, ఉదాహరణకి ఒక చర్చిలో ఆడవాళ్ళు అందరూ కూర్చున్నారు, హఠాత్తుగా ఒక మగవాడు వచ్చాడు, ఏం చేయాలి? ఆడవాళ్ళు కూర్చొని ప్రార్థన చేస్తున్నారు, ఆరాధన నడిపిస్తున్నారు, వెంటనే ఎవరు వచ్చారు? ఒక పురుషుడు వచ్చాడు, ఏం చేయాలి? మీరు వాక్య పరిచయం చేస్తున్నారంటే వెంటనే వాక్య పరిచయం ముగించేసి ఏం చేయాలి? ఆ పురుషుని చేతికి ఇచ్చేయాలి. రైతులు ఎవరు చెప్పట్లే? హలో, ఓకే, ఆయన చిన్నవాడు కావచ్చు, చదువు లేనివాడు కావచ్చు, ఏ అవగాహన లేనివాడు కావచ్చు, కానీ ఆయనకి ఏమి ఇవ్వాలి? ఆయనకి ఇచ్చేయాలి. అది మనం ఇచ్చిచ్చినప్పుడు ఏం చేస్తున్నాం? క్రీస్తు తలకి, సంఘానికి తల క్రీస్తు కదా, క్రీస్తుకు మనం ఏం చేస్తున్నాం? విధేయత పడుచున్న దానిని రుజువుపరుచున్నాం. కొన్ని కొన్ని సంఘాలకు వెళ్తే మగవాళ్ళు ఉన్నప్పుడే ఆడవాళ్ళు లెగిచి ప్రార్థన చేసి ముగింపు ప్రార్థన కూడా చేసేస్తారు. ప్రైజ్ లార్డ్ చెప్పట్లే. చూసారా మీరు అలాంటి కొన్ని సంఘాలు? ఎవరు చెప్పలే? కొన్ని కొన్ని సంఘాల్లో అయితే పాశ్రమ్మ గారే ప్రార్థన చేసి ముగింపు ప్రార్థన చేసేది, పాశ్రయ్య గారు అక్కడ ఉన్నప్పుడు. హలో హలో హలో, ఉన్నారు అక్కడ అందరూ? ఎవరు ఏం చెప్పట్లే. దాని అర్థం ఆడవాళ్ళ పరిచర్య చెయ్యకూడదు అని కాదు, ఆడవాళ్ళకు పరిచర్య చేసే సమయం ఆడవాళ్ళు కలిసి ఉన్నప్పుడు చెయ్యొచ్చు. ఒక మగవాడు వచ్చేస్తే ఏం చేయాలి? ఆ పరిచర్యను వారి చేతికిస్తే మనం ఏం చేస్తున్నాం? క్రీస్తుకు విధేయత కలిగి ఉన్నాం, వాక్యానికి లోబడుచున్నాం అన్నది ఏం చేస్తున్నాం? హలో, ఉదాహరణకి సంఘంలో కూర్చున్నప్పుడు ఒక విశ్వాసి ప్రవచనం చెప్తున్నది, ప్రవచనం చెప్తున్న మధ్యలో లెగిచి మీ ప్రవచనం చెప్పకూడదు. ఒకరు ప్రవచనం చెప్పి దాని అర్థం భాషాంతరం చెప్పినప్పుడు దానిని సంఘం ఏం చేయాలి? పూర్తిగా వినాలి. విని ఆ మనిషి ఆ పరిచర్యను ముగించిన తర్వాత ఏం చేయాలి? మనం అది లేదు కదా, ఒకరు ఎక్కడ మాట్లాడి తీరరు, దాని మధ్యలో లెగిచి బుల్లెట్ కొడతారు. హలో, ఉన్నారా నాతో కలిసి? హలో, సంఘము లోపల కొన్ని క్రమం ఉంది, అది విధేయత ద్వారా ఏం చేయాలి? మగవాళ్ళు ఆడవాళ్ళు ఏం చేయాలి? రుజువు పరిచి తీర్చాలి. రైతురాడు ఎవరు చెప్పలే? హలో, మనం విధేయత చూపిస్తే మన పిల్లలు కూడా విధేయతను ఏం చేస్తారు? మనం విధేయత లేకపోతే, హలో, అందుకే దేవాలయం లోపల మనం వచ్చే దేనికి, చర్చిలో మనల్ని దేవుడు ప్రవేశింపజేసిన దేనికి, మనం ఏం చేయడానికి, తగ్గించగలగడానికి, దేవుడు నీకు ఒక భర్తను ఇచ్చినది దేనికి? రైతులాడు చెప్పలే. సంఘానికి ఒక తల క్రీస్తుగా ఇచ్చిన కారణం ఏంటి? నీకు లోపల ఏమి రావాలి? తగ్గింపు రాదు, తగ్గింపు వచ్చేటట్టుగా నీ శరీరాన్ని ఏం చేయాలి? అదే కోతకాలం వచ్చింది కదా శ్రీధర్ గారు, రైతులాడు చెప్పలే. మీ పొలంలో ఉన్న ధాన్యం అన్ని ఇప్పుడు ఎలాగున్నాయి శ్రీధరు? పండిపోయింది కదా, ఎలా కనిపిస్తున్నది? తిన్నగా ఉందా, వంకగా ఉందా?
ఎవరు చెప్పలే. ఏడు శ్రీధరు ధాన్యం పండి వచ్చింది కదా, ఆ ఎలాగుంది? వంకగా నిలబడుందా, తిన్నగా ఉందా? అందుకే కోతకాలం ఇంకా దగ్గర పడలే. కోతకాలం ఎప్పుడైనా తెలిసేది ఎలాగా? నీ పంట మొత్తం ఏమవుద్ది? ఫలముతో ఇలా వంగిపోద్ది. హలో, అది వంగిందంటే దాని అర్థం ఏంటి? అయ్యో నన్ను కోసే టైం దగ్గర పడింది, నన్ను గేదెలతో ఆవులతో తొక్కే టైం దగ్గర పడింది, అయ్యో నన్ను సితగ్గొట్టే టైం దగ్గర పడింది, నన్ను నీటిలో ముంచి ఉడకబెట్టే టైం దగ్గర పడింది. రైతులు ఎవరు చెప్పట్లే. అందుకే బియ్యం ముందుగా, అందుకే ఈ ధాన్యం ముందుగా రెడీ అయిపోతుంది. ఇప్పటి నుంచి నాకు శ్రమకాలమే, వేదన కాలమే, నొప్పే. నా లోపల నుంచి నా తొక్కంతా బయటికి తీసేస్తారు, నన్ను సితగ్గొట్టేస్తారు, నన్ను పాలిష్ చేసేస్తారు. అంతా చేసిన తర్వాతే అది ఏమయ్యేది? బియ్యమై మారేది. హలో హలో, ఉన్నారా? నిన్ను దేవుడు సంఘం లోపల చేర్చింది దేనికి? తగ్గింపు బయటికి రావడానికి. తగ్గింపు వస్తేనే వేరే వాళ్ళకి పనికి వచ్చేది. అందుకే మీరేం చేయాలి? సంఘము లోపల లోపడాలి, భర్తకు లోపడాలి. తర్వాత 25వ వచనం, హలో, భార్య ఎవరెవరిని ప్రేమించాలి? హలో, పురుషులు భార్యని ఏం చేయాలి? ప్రేమించుడి. తర్వాత హలో, ఉన్నారా? మీలో చాలామంది చెప్పిన డైలాగు, నన్ను ఎవరు ప్రేమించట్లేదు. ఎవరెవరు చెప్పారు ఒక్కసారి ఊహించండి, నన్ను ఎవరు ప్రేమించట్లేదు? చెప్పిన వాళ్ళందరూ ప్రేమించడం చెప్పండి. హలో, ఇక్కడ నాకు చెప్పడానికి ఒక మాట ఉంది, క్రీస్తు నిన్ను ప్రేమించుతున్నాడు, ప్రేమిస్తున్నాడు, ప్రేమిస్తూనే ఉంటాడు. ఎప్పుడైనా సందేహం వచ్చిందంటే ఇంటి మీద ఈ వాక్యం రాసండి, APC 5:25, భర్తలారా మీ భార్యను ప్రేమించుడి, క్రీస్తు సంఘమును ఏం చేస్తున్నారు? ప్రేమించుచున్నారు. కావాలంటే గోడ మీద రాసేయండి. ప్రేమకు కరువు అయిన ఇల్లులు కానీ ఉంటే, ప్రేమకు కరువులైన ఆడవాళ్ళు కానీ ఉంటే, ప్రేమకు కరువు అయిన మగవాళ్ళు కానీ ఉంటే, ప్రేమకు కరువు అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఇంటి గోడ మీద రాసేయండి. దయచేసి ఈ మాట పలక్కకండి, నన్ను ఎవరు ప్రేమించట్లేదు, నిన్ను ఏసై ప్రేమిస్తున్నాడు. అందుకే ఇప్పుడు కూడా నీ ఊపిరి తీలే, నీ ఒంట్లో ఉన్న రక్తం ఆరికన్నా కిందకి చేయలే. హలో, నీ ఒంటిలో ఉన్న 206 ఎముకలు పొడైపోలే. రైతురాలు ఎవరు చెప్పరు. హలో, నీవిప్పుడు కూడా బండి మీద, బస్సు మీద, ట్రైన్ మీద తిరుగుతున్నావు. నీతో కలిసి ఉన్న వాళ్ళందరినీ ఏం చేసేశారు? భుజం మీద ఎత్తుకు తీసుకెళ్ళిపోయిన టైం అయిపోయింది. నిన్ను తీసుకెళ్ళే, ఏసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు. హలో, ఏసయ్య ప్రేమ నీ మీద ఉంది, ఏసయ్య నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాడు. ఏసయ్య ప్రేమ శాశ్వతమైన ప్రేమ, అది ఎల్లప్పుడూ నీ కొరకు ఉంది. దయచేసి ఆయనను సందేహించొద్దు. ఎవరు నన్ను ప్రేమించట్లేదు? అందుకే కదా ఎవరు ప్రేమించట్లేదు, అమ్మా నాన్న ప్రేమించట్లేదు అని చెప్పే ఆడపిల్లలు మగపిల్లలు ఎవరిని ప్రేమించేది? హల్లెలూయాని ప్రేమించేది. ఎవరిని ప్రేమించేది? ఎవరు ఏం చెప్పలే. అమ్మా నాన్న నన్ను ప్రేమించట్లే, ఏసయ్య కూడా నన్ను ప్రేమించట్లే. అందుకే అనుకుంటున్నారు, ఈ పలానా అమ్మాయి నన్ను ప్రేమిస్తుంది ఏమో, దానికోసం ఒక పువ్వు, దానికోసం ఒక గిఫ్ట్, దానికోసం కావాల్సిన అన్ని సరుకు, అన్ని డబ్బులు తండగా తప్ప ప్రేమ దొరకదు. ఆ అమ్మాయి అనుడు, వా దొరికాడు రాయుడు, వీడి దగ్గర నుంచి ఎంత కావాలో అంత పూలు నొక్కేస్తాను. ప్రేమ ప్రేమ అన్న నాటకం మీద ఉన్నదంతా తీసేసి చివరికి ఏం చూపిస్తుంది? ఆ
చివరికి బాయ్ బాయ్, కలిగి మిసివా, రేపు కలుద్దాం. ఆ వెళ్ళినది అలాగే వెళ్ళిపోయినదా తప్ప తిరిగి రాదు. హలో, సినిమా నీకు ప్రేమ ఇవ్వదు, పాటలు నీకు ప్రేమ ఇవ్వవు, లోకం నీకు ప్రేమ ఇవ్వదు. ప్రేమ ఇవ్వగలిగిన వాడు ఒక్కడే, యేసుక్రీస్తు వారు మాత్రమే. నీకు ప్రేమకు కదువు ఉందా? ఏసై దగ్గరికి రా, ఏసైని హత్తుకో. ఆయన లాంటి వాడు ఎవరు ఈ భూమిలో లేడు. ఇప్పుడు కూడా చాలా మందికి ఆ ప్రేమ అర్థం కావట్లే. అందుకే దయచేసి చెప్పొద్దు, నన్ను ఎవరు ప్రేమించట్లేదు, మా అమ్మ నన్ను ప్రేమించట్లే, మా నాన్న నన్ను ప్రేమించట్లే, మా అయ్యగారు నాకు ప్రేమించట్లే. ఎందుకు అవమానం, ఎందుకు మీరు సందేహం తెచ్చుకుంటున్నారు? అందరూ సైలెంట్ అయిపోయారు. సాతాను గురుకు లేస్తున్నాడు నీ మనసులో. హలో, అప్పుడు చెప్పాలి, ఏసయ్య నన్ను ప్రేమిస్తున్నాడు, ఏసయ్య ప్రేమలో నేను కట్టబడి ఉన్నాను, ఏసయ్య ప్రేమలో నుంచి నన్ను ఎవరు ఏర్పరచలేరు, ఏసయ్య నన్ను ఈరోజు ప్రేమిస్తాడు, రేపు ప్రేమిస్తాడు, యుగాను యుగం వరకు నన్ను ప్రేమిస్తాను. ఆయన ప్రేమ నా కోసమే. ఏ సాతాను వచ్చి, ఏ మారువేషం వచ్చి, ఏ అమ్మాయి వేసుకుని, ఏ మారువేషం వేసి, ఏ అందంగా ఉన్న అమ్మాయి వచ్చి చెప్పినా, ఏ మారువేషం ఇచ్చి అబ్బాయి వచ్చి చెప్పినా, చెప్పండి నీ ప్రేమ నాకు పనిచేయదు నాయన, నేను సత్తే మెడ మీద ఉన్న గొలుసు కూడా దొంగిలించే ప్రేమేరా నీది? నీ ప్రేమ నాకు అక్కర్లే, ఏసయ్య ప్రేమ నాకు కావాలి. ఎవరు ఏం చెప్పట్లేదు. హలో, ఎవరు నిన్ను ప్రేమించినా ప్రేమించకపోయినా ఏసయ్య నిన్నేం చేస్తారు? శాశ్వతమైన ప్రేమతో, చెప్పలే చెప్పలే, శాశ్వతమైన ప్రేమతో. హలో, శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించాడు ఆయన. నీవు సంఘములో చేరిన వాడైతే, మారు మనసు పొందినవాడైతే, క్రీస్తు నిన్ను ప్రేమించుతూనే ఉంటాడు. నిన్ను ప్రేమించకుండా ఉండలేడు. అందుకే దయచేసి సందేహం తెచ్చుకోమాకండి. సాతాను గురుకు ఎత్తనా నీ మనసులో, లేకపోతే ఎవరెవరో నీ మనసులో ఏం చేస్తున్నది? గురుకేసుకొని చోటు సంపాదించడానికి చూస్తున్నారు. దయచేసి మనుషులకు ఆ చోటు ఇవ్వద్దు. నీ కుటుంబీకులకు ఆ చోటు ఇవ్వద్దు. హలో, మనుషులందరూ ప్రేమించే దేనికి? డబ్బు 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 డబ్బు, లాభం 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 లాభం. ఏ లాభం దొరకదు, చివరికి సో తోపదని వేస్తారు. కానీ ఏసై అలా చేయడు, ఏసై అలా చేయలేరు. కానీ నీ లోపల సందేహం వస్తే, ఏసయ్య ప్రేమ మీద నీకు సందేహం, చాలామందికి ఏసయ్య ప్రేమ మీద సందేహం, అంతే కదా? ఉదాహరణ చెప్తే మీకు బాగా అర్థమవుతుంది. ఉదాహరణకి ఒక అబ్బాయి ఒక అమ్మాయి ప్రేమించుకుంటున్నారు. ప్రేమించిన అబ్బాయి అమ్మాయి బాగానే ప్రేమించుకుంటున్నారు. ప్రేమించుకుంటే ఈ అబ్బాయికి తెలియకుండా ఈ అమ్మాయి వేరే ఒకరిని ప్రేమించి మనసు ఎలా ఉంటుంది? హల్లెలూయా. ఫస్ట్ కోపం వస్తుంది, తర్వాత అడుగుతారు ఎందుకు నువ్వు అలాగా. సాతాను చేసిన పని కూడా ఇంతే, క్రీస్తు నిన్ను ప్రేమిస్తున్నాడు, కానీ నీ లోపల ఏమొచ్చింది? నన్ను ఎవరు ప్రేమించట్లేదు అన్న సందేహం వచ్చింది. ఆ సందేహం వచ్చినప్పుడు సాతాను చేసిన పని, క్రీస్తు ప్రేమకు తగ్గేటట్టుగా ఉన్న ప్రేమను నీకేం చేస్తుంది? అతికించడానికి ప్రయత్నం చేస్తుంది. అందుకే కదా తప్పిపోయిన కుమారుడు నాన్నకు ఆట అడగడానికి ఉన్న కారణం. ఎవరు నాకు జవాబు చెప్పట్లే. తప్పిపోక మునుపు ఉన్న కుమారుడు నాన్నకు ఆట అడగడానికి ఉన్న కారణం ఏంటి? అంటే తండ్రి కన్నా గొప్పది ఏమనిపించింది ఆయనకి? వాట ఆస్తి. ఐదు చెప్పలే,
ఇప్పుడు నాకు జవాబు చెప్పండి, తండ్రితో ఉంటే మంచిదా, తండ్రి దగ్గర నుంచి వాటా తీసుకుంటే మంచిదా? అంటే సాతాను ఏం చేసిందంటే ఈ కుమారుడు మనసు లోపల గురుగేశాడు. ఏంటని, ఒరే నాన్నని కాదురా ప్రేమించాల్సింది, నాన్న డబ్బుని ప్రేమించు, అది నీకు అన్నీ ఇస్తుంది, అంతే కదా, అదే అనుకున్నాడు. అందుకే నాన్నకి అడిగాడు, నాన్న నాన్న నా వాటా నాకు. ప్రైజ్ లార్డ్ చెప్పలే. మీ పిల్లలు వచ్చి మీకు వాటా అడిగితే ఇస్తారా? ఎవరు చెప్పట్లే. మీ పిల్లలు మీ దగ్గరికి వచ్చి వాటా అడిగితే ఇస్తారా? అప్పుడు నోటి నుంచి, నోట్లో నుంచి వచ్చిన మాటలు మంచి మాటలే. హల్లెలూయా. ఈ నాన్న చాలా మంచోడు, ఈ నాన్నకి అర్థమైంది ఈ కొడుకుకి ప్రేమ విధువేంటో తెలియట్లే. వీడు లోకమే ప్రేమ అనుకుంటున్నాడు, డబ్బే ప్రేమ అనుకుంటున్నాడు, మనుషులే ప్రేమించున్నవారు అనుకున్నాడు. అయ్యో ఇది తెలుసుకోవాలంటే ఇంకేం చేయాలి, వాటా ఇచ్చి తీరాలి. వాటా తీసుకున్నాడు, కుర్రోడు పారిపోయాడు. ప్రేమించి 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 ఏ ఉద్యోగానికి వచ్చాడు? ఇంతే. హలో, నువ్వు ప్రేమించి ప్రేమించి ఏదైనా వెనకాతలకి వెళ్ళావు అనుకో, చివరికి నీ గత్తి పందిగత్తే. అందుకే పాటలు కూడా రాయాలి, ప్రేమించి 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 నేను పందై మారాను. పందులకు చింది పెట్టి పందులు తన్నులు కాసి పందుల ఆహారం కూడా దొరకలేని స్థితి అయిపోయింది ఈ ప్రేమ. అప్పుడు కుర్రోడికి అసలు ప్రేమ గుర్తుకొచ్చింది. ఏ ప్రేమ? అయ్యో లోకాన్ని నేను ఎక్కువ ప్రేమించేశానే, డబ్బుకి నేను ఎక్కువ ప్రేమించేశానే, మనుషులకు నేను ఎక్కువ ప్రేమించేశానే, ఇప్పుడు పందుల తన్నులు కాసుకోవాల్సిన పనా, పందులు తిండి కూడా తినలేని పనా, ఈ గతి ఏం బతుకో, ఇలాంటి బతుకు ఎందుకు నాకు, నాకు ప్రేమ అక్కర్లే, నన్ను ప్రేమించగలిగిన ఒక తండ్రి ఇంటి కాడున్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళి నేనేమడుగుతా, భిక్షం అడుగుతా, నీ ప్రేమ కాస్త పనివాడి లెక్కలో నాకిమ్ము. ఎదురాడు ఎవరు చెప్పలే. ప్రేమ ఎలా భిక్షం అడిగాడు? హలో, ఈ కొడుకు ప్రేమ నాన్న దగ్గర ఎలా భిక్షం అడుక్కున్నాడు? ఎవరు చెప్పలేదే. ఒక పనివాడిగా నన్ను ఏం చేయము, నన్ను ఇంట్లో పెట్టుకో, జీతం ఇవ్వద్దు, మూడు పూట్ల తిండిస్తే చాలు. హలో, ఈ మాట నాన్నకి వినిపించిందా? వినిపే, ఎందుకంటే అక్కడ తండ్రే, తండ్రి అని చెప్పినది దేవుని గురించి చెప్పేది. హలో, ఆయన ఏమి ఊహించుకొని వచ్చాడు? నాన్నకి నేను చెప్తా, నన్ను ఒక దాసునిగా, ఒక పనివాడిగా, ఓకే ఓకే చేస్తున్నాను చేస్తున్నా. అందుకే నేను చెప్పొచ్చిన మాట, హలో ఈయన నాన్న దగ్గరికి వచ్చి ఏమడుగుతున్నా, నాన్న నన్ను ఒక పనివాడిగా, ఇంట్లో చాకరీ పని చేసిన వాడిగా నన్ను ప్రేమించు నాన్న అని మనసులో ఊహించుకొని ఏ బట్టలు ధరించుకున్నాడో అదే బట్టలతో ఒక పరుగు పరిగెట్టాడు. నాకు తెలియదు ఈ కుర్రోడు ఎంత స్పీడ్గా పరిగెట్టి ఉంటాడో, నాకు తెలిసి వీడు ఎక్కడ బ్రేక్ వేయకుండా పరుగు పరిగెట్టాడు. పరిగెట్టి ఇంటి వాకిట్కి వచ్చినప్పుడు చూసినదేంటి, నాన్న ఎక్కడున్నాడు, ఇంటి వాకిట్లో నిలబడి ఎదురు చూసుకుంటున్నాడు. వెంటనే కొడుకు చెప్పిన మాట, నానా నేనేం చేశాను, తప్పు చేశాను, నన్ను ఏం చేయి, ఒక పనివాడిగా అంగీకరించు. అప్పుడు నాన్న చెప్పిన, అరే నువ్వు పనివాడు కాదురా, నువ్వే కొడుకువి, వాటా పోతే పోయింది, డబ్బు పోతే పోయింది, తెలివొచ్చింది కదరా, తగ్గింపు వచ్చింది కదరా. హలో,
తెలివచ్చింది, తగ్గింపు వచ్చింది, ప్రేమ తెలిసింది. రైతు వాడు ఎవరు చెప్పట్లే. హలో హలో హలో, తగ్గింపు వస్తేనే ప్రేమ తెలిసేది. కొందరు తగ్గట్లేదు, అందుకే ప్రేమ. హలో హలో హలో, ఉన్నారు అందరూ? తగ్గింపు లేదు, అందుకే ప్రేమ. తెలియట్లేదు, తెలియట్లేదు, అందుకే నా మాట నేను ముగించేసాను. ఆ మాట చివరి మాట చెప్పి ముగించేసాను. 25వ వచనం 26 సరే, క్షమించాలి. క్రీస్తు నిన్ను ప్రేమించినట్టుగా, అక్కడి నుంచి చదవండి. క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను మూఢతనైనను అట్టిది మరి ఏవియూ లేక పరిశుద్ధముగాను నిర్దోషముగాను నిమ్మల్ను సంఘముగాను ఆయన తన ఎదుట తాననే నిలబెట్టుకొనునని వాక్యముతో. ప్రైజ్ లార్డ్ చెప్పాలి. వాక్యముతో ఉతక స్నానం, వాక్యముతో ఉతక స్నానం చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు. హలో, క్రీస్తు ఎందుకు తన్ను తాను అప్పగించాడు? నిన్ను ప్రేమించి నీలో తగ్గింపును దయచేసి, నీవు తగ్గింపును పొంది క్రీస్తు ప్రేమనేరిగి ముడత లేకుండా కన్మసం లేకుండా పరిశుద్ధులుగా నిలబడడానికి. ఆదాము దేవుని మాట లెక్క చేయకుండా, ఆదాం దేవుని మాటను విశ్వాసం చేయకుండా, ఆదాం దేవుని పట్టించుకోకుండా అపవిత్రతకు గురి అయిపోయి చిక్కుల్లో పడిపోయి మనసును మార్చుకునేసరికి క్రీస్తు ద్వారా అది మనకి తిరిగి దొరికింది. మనకేం లభించింది? తిరిగి మనకు పరిశుద్ధత లభించలాగున, తిరిగి మనకి తగ్గింపు దయచేసేలాగున, తిరిగి మనల్ని క్రీస్తు ప్రేమించుచున్నాడన్న విషయం పరిజ్ఞానం వచ్చి వలన మనకు ఆయన మారు మనసునిచ్చారు. హలో, అందుకే మనం ఏమై సంఘమై మారాం. హలో, మనం వెళ్ళి కుమార్తె అయి మారాం. ఏది ఆదాములో నుంచి కోల్పోయిందో అది యేసయ్యలో నుంచి మనకి దొరుకుతున్నది. అందుకే దయచేసి ఏం తెచ్చుకోమాకండి, ముడతలు తెచ్చుకోమాకండి, కలంకం తెచ్చుకోమాకండి. హలో, వాక్యం ద్వారా ఉతక స్నానం. వాక్యం నిన్ను శుభ్రంగా పామి పామి రుద్ది రుద్ది కడగాలి. అప్పుడు డైలాగ్ వేయకూడదు, పాస్ గారు నన్ను కొడుతున్నారు తిడుతున్నారు అని చెప్పకూడదు. నిన్ను పాముతున్నారు, నిన్ను కడుగుతున్నారు, నిన్ను రుద్దుతున్నారు. అంతే కదా, కొన్ని మరకలు బట్టల్లో ఉంటే మీ అమ్మగారు ఎలాగో ఉతుకుతారు. మీలో కొందరు అలా కర్ర కూడా వాడేది నేను చూస్తున్నాను. దుడుకు తడుకు దుడుకు తడుకు, నాకు అర్థం కాలే. చిన్న మురికికి ఎంత పెద్ద కర్ర, మురికి ఏ పేడ మురుకో లేకపోతే సెమట సెమట ద్వారా వచ్చిన మురుకు, దీన్ని రాయితో సిద్ధకూడదు, బట్టలు చిరిగింది మురికిపోదు. ఏం చేయాలి? సర్పు నీళ్ళతో బాగా పామితే చాలు, సోపుతో బాగా పామితే చాలు, మురికి పోద్ది. హలో, నీ ముడత కలంకం పోవాలంటే నిందకే చెప్పాను, దీని ద్వారా నీకేం జరగాలి? ఉతక స్నానం. మంచి సేవకుడు అయితే, మంచి అభిషక్తుడు అయితే నేను శుభ్రంగా కడిగి 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 మంచి బట్టగా దేవుని దృష్టిలో ప్రదర్శించేవాడు మంచి సేవకుడు. కడమటి వాళ్ళందరూ దొంగ సేవకులే. ప్రజలు ఎవరు చెప్పలే, మాట ముంచేస్తున్నా. హలో, నిన్ను పాస్ గారు శుభ్రంగా ఉతికి ఉతికి కొడుతున్నారా? మంచిదే, మంచి. సర్ఫ్ ఎక్సెల్తో బయటకు వచ్చిన బట్టల్లా కనిపిస్తావు, టైడ్ బట్టల్లాగా బయటకు వస్తావు. హలో హలో, హవాకయ్యావా? టైడు టైడు, మంచి పాస్ గారు ఉంటే హవాకవుతారు జనాలు. మంచి సేవకుడు
ఉతికితే సాతాన్ అవాక్ అవుతాడు. హలో, ఉతక స్నానం, ఉతక స్నానం. అందుకే నేను ముందే నేను చెప్పాను, సాతాను తన మాటల ద్వారా తన కుయుక్తి చేత ఆదా మహబ్బలను పడేసిన అదే సాతాను, అదే ఆదా మహబ్బలు దేవుని యొక్క వాక్యాన్ని ఎరిగి క్రీస్తులో మళ్ళీ నిలబడమే క్రైస్తవ ప్రణాళికలో ముగించాలని కోరుచున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మనకి వాక్యం ద్వారా ఉతక స్నానం అవసరం. దయచేసి క్రీస్తు ప్రేమను సందేహించకండి. నన్నెవరు ప్రేమి నిన్ను వేసే ప్రేమించున్నాడు, నిన్ను దేవుడు సంఘంలో చేర్చుకున్నాడు. నీలో ప్రేమ రావాలి, తగ్గింపు రావాలి. ఆదాముకు తగ్గింపు రాలే, వచ్చిందా? పాపం చేసిన తర్వాత ఆదానికి తగ్గింపు వచ్చిందా? రాలే. కానీ నిన్ను దేవుడు సంఘంలో చేర్చింది దేనికి? తగ్గింపు రావడానికి. అందుకే ఈరోజు రాత్రి వేళ దేవుని యొక్క సన్నిధిలో సమర్పించుకుందాం. చెప్తాం, దేవా నా లోపల తగ్గింపు రావడానికి ఎంత కావాలంటే నన్ను సరిదిద్దాం, నేను దేవుని చేతికి అప్పగించుకుందాం. ఒక నిమిషం కను మూసుకుందాం, ప్రార్థన చేసి ముగించాలని కోరుచున్నాను. దేవ నన్ను నీవు ప్రేమించింది, దేవ నన్ను నీవు సంఘంలో చేర్చింది, నన్ను నీవు కాపాడుకున్నది నా లోపల తగ్గింపు రావడానికే. దేవ ఎక్కడ నేను తగ్గింపై తీరాలి? నన్ను సరిపరచుకోండి దేవ, వాక్యం ద్వారా ఉతకండి దేవ. అప్పగించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన దేవా, నీకు వందనాలు తెలియజేస్తున్నాం. దేవ ఈరోజు రాత్రి వేళ నీ వాక్య ధ్యానంలో మేము నేర్చుకున్నాం, ఆదాము దేవుని విశ్వసించకుండా సాతాను విశ్వసించడం ద్వారా దేవ తన తగ్గింపును తనను కోలుకున్నాడు. తనని ప్రేమించిన దేవుని ఆయన మర్చిపోకున్నాడు. దేవ తనకు కలిగిన శ్రేష్టతను అన్నీ వదులుకున్నాడు. దేవ ఆ వదులుకున్న వాటిని అన్నీ కూడా ఈరోజు క్రీస్తు ద్వారా మనకు లభించింది. దాన్ని మా ద్వారా మనకి సంఘములో ఒక చోటు, దేవ సంఘములో విధాయిత కలిగే ఒక పరిస్థితి ఏర్పాటు కలిగింది. దేవ మమ్మల్ని ప్రేమించే ఒక భక్త, మమ్మల్ని ప్రేమించే ఒక దేవుడు, మనల్ని ప్రేమించి నడిపించే ఒక నాయకత్వం మాకు యేసయ్యగా ఉన్నందుకు వందనాలు యేసయ్యా. దేవ దాని ద్వారా మా జీవితాన్ని మేము ముడత లేకుండా, కలంకము లేకుండా దేవ ఉతక స్నానాన్ని పొందుకొని కాపాడుకునేటట్టుగా మమ్మల్ని అందరినీ కూడా సహాయపరచండి. దేవునులతో నింపినందుకు వందనాలు, సహాయపరిచినందుకు వందనాలు. యేసునామంలో అడిగి వేడుకున్న పరమ తండ్రి, ఆమేన్. తండ్రి యొక్క కుమారు యొక్క పరిశుద్ధాత్మక సహవాసం ఇప్పుడు వెళ్ళప్పుడు దేవా వాక్యాలు ఆలకించుతున్న సకల బిడ్డలతో దేవ నీ రెండవ రాకడ వరకు తోడై ఉందునుగాక, ఆమేన్.